నమస్తే, నా పేరు పరమేష్. నేను పార్థా డెంటల్ ఆధునిక బ్రాంచ్లో కాస్మెటిక్ డెంటల్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన డెంటల్ అవేర్నెస్ ఎఫ్బీ లైఫ్లో భాగంగా ఇంప్లాంట్స్ గురించి. ఇంప్లాంట్ అనేది ఆల్రెడీ మనం తెలుసుకున్నాము, కానీ నేను మళ్ళీ దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం దీని గురించి తెలుసుకున్నా కూడా కొంతమంది పేషెంట్స్ మనల్ని ఇంకా చాలా డౌట్స్ అడుగుతున్నారు. డౌట్స్ అంటే డౌట్స్ అని కాదు, ఇంకా వాళ్ళ అపోహలు ఏంటో కొన్ని ఉంటాయన్నమాట. ఏజ్డ్ పర్సన్స్ అయితే ఎలాగంటే, సార్ వయసు అయిపోయింది, పెళ్ళి అయింది, పిల్లలు నాకెందుకు సార్, అందరూ నా ఇంప్లాంట్స్ వద్దు అనేలాగా అంటున్నారు అన్నమాట. అంటే ఓల్డ్ ఏజ్ అట్లీస్ట్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళు కూడా పళ్ళని పోగొట్టుకొని నెక్స్ట్ రిమైనింగ్ ఏజ్లో కూడా అంటే నాకు ఎందుకు ఇంప్లాంట్స్ అని అంటున్నారు. బట్ నేను ఒకటి చెప్పాలి ఏంటంటే, ఏజ్లో ఉన్నప్పుడు తింటారు ఎలాగైనా. ఇప్పుడు హెల్త్ ఎలాగో మెయింటైన్ హెల్త్ ఉంటుంది కాబట్టి అప్పుడు కనిపించదు, కానీ ఒక ఏజ్ వయసు అయిపోయిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే హెల్త్ ఎంత బాగా ఉంటే ఆ ఏజ్లో ఓల్డ్ ఏజ్లో అంత హ్యాపీగా ఉండగలరు. అదే కనుక హెల్త్ సరిగా లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పళ్ళు లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అది ఎందుకంటే ఆల్రెడీ మనకి పళ్ళు ఉంటేనే తినగలం అని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం సరిగా మెయింటైన్ కావాలి అనుకో, అండ్ ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత ప్రతిదీ మనకి అంత ఫాస్ట్గా వర్క్ అవ్వదు. డైజెస్ట్ సిస్టమ్ కానీ ఏదన్నా కానీ ఏజ్కి తగ్గట్టే వర్క్ చేస్తాయని. కాబట్టి వయసులో ఉన్నప్పుడు ఎంత తింటామో ఏజ్ అయిపోయిన తర్వాత అంటే 60 ఇయర్స్ ఆ ఏజ్లో అంత తినలేకపోవచ్చు. కాబట్టి అంత ఎనర్జీ రావాలి అంటే ఆ ఏజ్కి తగ్గట్టు ఫుడ్ తినాలి. ఫుడ్ తినాలి అంటే మనకి పళ్ళు ఉండాలి. పళ్ళు లేకపోతే ఫుడ్ తినలేరు. ఫుడ్ తినలేకపోతే ఆటోమేటిక్గా బీపీ, డయాబెటీస్, ఒబేసిటీ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏజ్ అయిపోయింది నాకెందుకు అని అనుకోకుండా, మీరు పళ్ళు జస్ట్ అందం కోసం కాకపోయినా, వయసులో ఉన్నప్పుడు అంటే వయసు అయిపోయింది అందం కోసం కాకపోయినా కూడా మనకి పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం తినాలి కాబట్టి. తింటేనే ఆరోగ్యంగా ఉంటే ఓల్డ్ ఏజ్లో ఆనందంగా ఉండడమే చాలా ఇంపార్టెంట్. అంతకుమించి ఇంకేది ఉంటుందండి. కాబట్టి ఆనందంగా ఉండాలి అంటే హ్యాపీగా తినాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా తినాలి అంటే పళ్ళు ఉండాలి. పళ్ళు ఉండాలి అంటే మనం ఇంప్లాంట్స్ పెట్టుకోవాలి. పళ్ళు ఏమీ లేనప్పుడు మనం ఇంప్లాంట్స్ పెట్టుకోవాలి. ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఇలాగా ఇప్పుడు ఇక్కడ పండు లేదు కదండి, పక్క పళ్ళని టచ్ కూడా చేయకుండా ఎక్కడైతే పండు లేదో అక్కడ మనం ఇంప్లాంట్స్ పెట్టుకున్నాం. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు అసలు నోట్లో ఏవి పళ్ళు లేవనుకోండి, కంప్లీట్ ఇక్కడ ఉన్న పళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఎలా తినగలుగుతారు? ఈ ఎముక సహాయంతోనే కొంచెం నమలగలుగుతారు, కానీ ఆ ఎముక కూడా అరిగిపోయిన తర్వాత అది కూడా తినడం కష్టమవుతుంది. కాబట్టి జస్ట్ ఆ టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ తీసుకో, చాలా రిస్క్ తీసుకున్న టైం కాబట్టి అలాంటివి తీసుకోకుండా ఇలా జస్ట్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే కనుక హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా తినొచ్చు, హెల్త్ మెయింటైన్ అంటే ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ యొక్క ఉన్నతం ఉన్నదంటే ఆ లైఫ్ యొక్క క్వాలిటీ అంటే మంచిగా మనకి చాలా సమస్యలు ఇంకా హెల్తీగా బతకొచ్చు, అంటే ఆరోగ్యంగా బతకొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఆరోగ్యం. ఆరోగ్యం మనకి పెరుగుతుంది. ఆరోగ్యం పెరిగితే అంతే ఇంకా హ్యాపీ కదండి. కాబట్టి పళ్ళు అన్నీ లేనప్పుడు మనం ఇలాంటి ఇంప్లాంట్స్ ఫుల్ మౌత్లో పెట్టుకుంటే కనుక వయసు అయిపోయిన తర్వాత కూడా హెల్తీగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు. అది మనం తెలుసుకోవాలి ఈరోజు. అందుకని చెప్తున్నాను, వయసు అయిపోయింది కదా నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు. పళ్ళకి వయసు కాదు ఇంపార్టెంట్, వయసుకి మనం ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యానికి ఉండాలంటే పళ్ళు ఇంపార్టెంట్. కాబట్టి ఈ వయసు అయిపోయింది, పెళ్ళింది ఇలాంటి రీజన్స్ కాకుండా మీరు ఒక ఆరోగ్యంగా ఉండడానికి ఇంప్లాంట్స్ అని ఇలాంటి పళ్ళు పెట్టుకుంటే కనుక చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఇంప్లాంట్స్ ఎలా పెడతారు? ఈ ఇంప్లాంట్స్ అనేది మనకి పంటిని కంప్లీట్గా రీప్లేస్ చేస్తుంది. అంటే ఒక బ్రిడ్జ్ లాగా కాకుండా
పంటి కనిపించే భాగం పంటి కనిపించని వేరు భాగం కూడా మనకి రీప్లేస్ అవుతుంది. అండ్ కానీ చాలా స్ట్రెంగ్త్గా కూడా ఉంటుంది, అంటే పంటి యొక్క బలం అయితే ఎంత ఉంటుందో అంత బలాన్ని కూడా మనకి ఈ ఇంప్లాంట్ ఇస్తుంది. అలాంటి ఇంప్లాంట్ మనం రీప్లేస్ చేసుకుంటే కనుక అంతకుముందు నోట్లోకి మనం ఏమైతే తినగలుగుతామో అదే విధంగా మనం మళ్ళీ తినచ్చు. అండ్ ఈ ఇంప్లాంట్ వల్ల ఇంకొకటి ఏంటంటే, ఈ ఇంప్లాంట్ టెక్నిక్ చాలా పెయిన్లెస్ టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్, చాలా ఈజీ టెక్నిక్, అది చాలా మనకు ఉపయోగకరం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంప్లాంట్ పెట్టడానికి చాలా తక్కువ, ఇప్పుడు బ్రిడ్జ్ పెట్టాలనుకోండి మనం చాలా టైం పడుతుంది, అంటే 3-4 డేస్ టైం తీసుకుంటారు. అండ్ ఉన్నప్పుడు కొంచెం అడుగు తీయాల్సి ఉంటుంది, ఆ డిసడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఈ ఇంప్లాంట్లు ఇంప్లాంట్స్ పెట్టిన వెంటనే మనకి క్రౌన్స్ పెడతారు, హ్యాపీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. సో మనకి ఇంప్లాంట్స్ అనేది చాలా ఈజీగా కూడా పెట్టేస్తారు, అంటే పెయిన్లెస్, జస్ట్ బ్లడ్ కూడా ఎక్కువ పోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ కూడా ఎక్కువ పోదు, బ్లడ్ ఎక్కువ పోదు, అసలు బ్లడ్ అనేది సరిగ్గా కనిపించదు. అంత ఈజీగా మనకి అని ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. విత్ ఇన్ అవర్లో మనకి మొత్తం నోట్లో అన్ని, అసలు అవర్ కూడా పట్టాయండి, చాలా ఈజీగా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో మనకి ఇంప్లాంట్ నోట్లో అన్ని ఇంప్లాంట్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు, ఇంప్లాంట్స్ పెట్టుకొని పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సో వయసు నేను చెప్పేది ఏంటంటే, వయసుతో కాదు సంబంధం, ఆరోగ్యం ఇంపార్టెంట్. ఏ ఏజ్లో ఉన్నా కూడా, చిన్న ఏజ్ కానీ, మిడిల్ ఏజ్ కానీ, యంగ్ ఏజ్ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ, ఏ ఏజ్లో ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే, తినాలి అంటే పళ్ళు, నోట్లో పళ్ళు ఉండాలి, నోటి ఆరోగ్యం బాగుండాలి, అది మెయిన్ కాన్సెప్ట్. అంతేగాని వయసు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది ఇలాంటివి కాదండి రీజన్స్. ఎందుకంటే ఆరోగ్యం అంటే లైఫ్ ఇంకేది ఉంటుంది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రెంగ్త్ ఉండాలన్నా, మీరు ఏదైనా మీరు హ్యాపీగా నవ్వాలన్నా, హ్యాపీగా మాట్లాడాలన్నా, అసలు ఏదైనా వర్క్ చేయాలన్నా, మెంటల్ స్ట్రెస్ ఉండకూడదు అనుకున్నా కూడా, ఏదైనా ఉన్నా కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకుంటే ఏది ఉండదు. ఆరోగ్యం ఉండాలంటే మనకి పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యంలో ఒక భాగం మనకి నోరులో ఒక భాగం పళ్ళు, కాబట్టి పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఇంకొకటి, పళ్ళు చాలా హెల్తీగా చూసుకున్నాము అయినా కూడా ఊడిపోయినాయి, అలాంటివి కూడా ఉన్నా, అలాంటి ఊడిపోయినా కూడా మనం ఇలాంటి ఇంప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని అంటే ట్రామాటిక్ కేసు అంటే, ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి పళ్ళు ఊడిపోయినా కూడా, కింద పడి పళ్ళు ఊడిపోయినా కూడా టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి ఇంప్లాంట్ అనేది కొత్త పద్ధతి, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. కాబట్టి ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్ ఏదైనా పళ్ళు ఊడిపోయింది అనుకోండి, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి విత్ ఇన్ 15-20 మినిట్స్లో మనం ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమీ లేదు, కాబట్టి భయపడాల్సిన పని లేదు. కాబట్టి మనము ఇంప్లాంట్ టెక్నిక్ ఫాలో అయినామంటే కనుక చాలా హెల్తీగా ఉండొచ్చు, చాలా ఆనందంగా కూడా మనం ఉండొచ్చు. ఏది ఏ ఫుడ్ అయినా కూడా మనం తీసుకోవచ్చు, అంత స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ ఇంప్లాంట్కి. అండ్ ఇంకొకటి, బీపీ ఉన్నా డయాబెటిక్ ఉన్నా పెట్టుకోకూడదు అది ఇది అని చెప్తుంటారు, అవన్నీ ఏం వినాల్సిన పని లేదు. ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు, అయితే మనం హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. అసలు ఆ ప్రాబ్లమ్స్ వచ్చిందే నోటి సమస్య సరిగా లేకపోవడం వల్ల అని నా ఫీలింగ్. ఎందుకంటే బీపీ ఇచ్చింది, డయాబెటిక్ వచ్చింది అంటే సరిగా మనం హెల్త్ మెయింటైన్ సరిగా తినకపోవడం వల్లనో, లేకుంటే ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల, వేరే వేరే రీజన్స్ ఉన్నా కూడా ఇది కూడా ఒక రీజన్ అవుతుంది. కాబట్టి ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకోవాలంటే మనకి పళ్ళు ఉండాలి అనేది మన మెయిన్ కాన్సెప్ట్. అలాగే ఏజ్కి సంబంధం లేదు, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా మనం పెట్టుకోవచ్చు. అంటే మ్యాక్సిమం మనకి 15-18 ఇయర్స్ అలాంటి వాళ్ళకైతే ఈజీగా మనం అప్పుడు, ఎందుకంటే బోన్ కరెక్ట్గా ఫామ్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా పెట్టుకోవచ్చు. కానీ దీంట్లో ఎన్ని అపోహలు మాత్రం ఏమి ఉంటుందండి, ఏమన్నా ఉన్నా కూడా వెంటనే మీరు పార్థా డెంటల్ ఆదాని బ్రాంచ్, ఎంఎం రోడ్, విబిఎస్ సర్కిల్ దగ్గర, కోటక్ మహీంద్రా బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ పార్థా డెంటల్ డాక్టర్స్ మీకు ఎప్పుడూ అవైలబుల్లో ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.